దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఈ లేఖనం మనందరి జీవితాల్లో మంచి దేవుడు వాగ్దానంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఈ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే, నా కుమారులారా, తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకం నొందునట్లు ఆలకించండి అంటున్నాడు. ఆ బోధను తోసివేయొద్దు అంటున్నాడు. దేవుని ఉపదేశం మనం వినాలి, ఆ ఉపదేశాన్ని మనం త్రోసివేయకూడదు. ఆ ఉపదేశం మన హృదయంతో పట్టుదలతో మన హృదయాన్ని పట్టుకునేటట్టు చేయాలి. 4వచనం అంటాడు, అలాంటి ఆజ్ఞలను మనం గైకుంటే, వాటిని పట్టుదలతో మనం విని వాటిని పట్టుకొని వాటిని గైకుంటే మనం బ్రతుకుతాం అంటున్నాడు. బ్రతకడం మాత్రమే కాదు, ఈ దేవుని ఆజ్ఞల గురించి, ఈ దేవుని బోధన గురించి మాట్లాడుతూ 5వచనం అంటాడు, జ్ఞానం సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము అంటున్నాడు. అంటే జ్ఞానం, బుద్ధి, ఈ రెండు మనం సంపాదించుకోవాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటల్ని మన హృదయంలో దాచుకోవాలి. అప్పుడు జ్ఞానం సంపాదించుకుంటాం, బుద్ధి సంపాదించుకుంటాం. జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? 6వచనం అంటాడు, జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడిద్ది. జ్ఞానాన్ని మనం విడిచిపెట్టకపోతే జ్ఞానం మనల్ని కాపాడిద్దంట. ఆ కింద అంటాడు, ఆ జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే జ్ఞానం మనల్ని రక్షిస్తుంది అంటాడు. అంటే మనమున్న సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది, మనమున్న ఆపదల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని రక్షిస్తుంది జ్ఞానం. జ్ఞానం మనల్ని కాపాడుతుంది. ఇంకా కాస్త కిందకు వస్తే 8వచనం అంటాడు, ఆ జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. జ్ఞానాన్ని ఎవరు గొప్ప చేస్తారు, గొప్పగా జ్ఞానాన్ని ఎంచుతారు, వారు హెచ్చించబడతారు. ఇంకా కిందకు వస్తే, ఆ జ్ఞానాన్ని కౌగిలించుకుంటే అది నీకు ఘనత తెస్తుంది. అంటే జ్ఞానాన్ని ఆ విధంగా, ఇది నాకు కావాలి, నా జ్ఞానం కావాలని ఇష్టపూర్వకంగా దాన్ని స్వీకరిస్తే జ్ఞానం నీకు ఘనతను తెస్తుంది, నీకు ఒక మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగునట్లుగా చేస్తుంది. కనుక ఇవన్నీ కలగాలంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం ఎప్పుడొస్తుంది? తండ్రి ఉపదేశాన్ని, దేవుని ఉపదేశాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తే, దేవుని ఉపదేశం వింటూ ఆ ఉపదేశాన్ని మనం స్వీకరిస్తే, అలా దేవుని ఉపదేశం స్వీకరించిన వానికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వలన మనం కాపాడబడతాం, మనం రక్షించబడతాం, మనం హెచ్చించబడతాం, మనకి ఘనత వస్తుంది. ఇలాంటివి చాలా మీకు చెప్పాను కదా, ఇవన్నీ వస్తాయి. ఇంకా అంటున్నాడు, ఈ దేవుని ఉపదేశాన్ని మనం పట్టుకుంటే, జాగ్రత్తగా తీసుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. దీర్ఘాయువు కూడా వస్తుంది. ఇలాంటివి చాలా సంగతులు చెప్పి అంటాడు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించి, దేవుని వాక్యాన్ని నీ హృదయంతో పట్టుకుంటే జ్ఞానం రావటమే కాదు, 12వచనంలో ఈరోజు మన వాగ్దానం, నువ్వు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకుల్లో పడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని పాటిస్తూ జ్ఞానంతో నడుచుకుంటే నీ అడుగు ఇరుకున పడదు, ఇరుకుల్లో పడవు, ఇరకాటాల్లో పడవు. నువ్వు పరిగెత్తినా సరే నీ పాదం తొట్టిల్లదు. అంటే నీ ముందు భవిష్యత్తులో నడుస్తూ వెళితే ఇరకాటంలో పడవు. అంటే నీ స్మూత్గా వెళ్ళిపోయినంతకాలం ఏ విధమైన ఇరకాటాల్లో పడవు. నువ్వు స్పీడ్గా నువ్వు వెళుతున్నా సరే పురోగతికి వెళతావే, కానీ స్లిప్ అవటం అనేది ఉన్నది కా, తొట్టి పడిపోవటం, స్లిప్ అయిపోవటం అనేది మనకు ఉండదు. జీవితంలో అనేక సార్లు ఇప్పటికీ ఎన్నో దెబ్బలు తినేసి, ఎన్నో ఇరకాటాల్లో పడిపోయి, ఎన్నోసార్లు తొట్టి పడిపోయి, ఎన్నోసార్లు రకరకాల సమస్యల్లో ఉన్న వారికి ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక మీదట మీరు నడిచినప్పుడు, మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నం చేసినా, ఇక మీరు ఇరకాటాల్లో పడరు, ఇబ్బందుల్లో పడరు. 2వది, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానంగా, పరుగులు తీస్తూ మీరు ముందుకు వెళ్ళినా సరే పురోగతికే వెళతారు, కానీ తొట్టి పడరు,
తొట్టి అరే అనుకునే పరిస్థితి రానివ్వడం. దేవుడు నిశ్చయంగా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏదో దెబ్బతిన్నాం, ఏదో జీవితంలో నష్టపోయాం, ఏదో కోల్పోయాం, ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా జరిగిందని చాలా వేదన పడ్డాం. ఈరోజు చల్లని మాట దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా విని, దేవుని మాటల్ని యాక్సెప్ట్ చేసి హృదయంతో పట్టుకుని దేవుని జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం నిన్ను కాపాడిద్ది, జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది, జ్ఞానం నీకు ఘనత తెస్తుంది, జ్ఞానం నీకు దీర్ఘాయువిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇరుకుల్లో పడకుండా కాపాడుతుంది, చుట్టూ పడకుండా కాపాడుతుంది. ఈ విధంగా ఎన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి. కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని, వాక్యాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ఎన్ని వస్తున్నాయి. వీటన్నిటిని మీరంతా పొందాలని, ఈ వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా దావిజనుగా కోరుకుంటూ ఉన్న మాటలు ముగిస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విన్న ఈ లేఖను నీ బిడ్డలకు వాగ్దానంగా నెరవేర్చండి. వారు నడిచినప్పుడు వారు ఏ ప్రయత్నం చేసినా, వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నం చేసినా ఇరకాటాల్లో పడకుండా వారిని కాపాడండి. అంత మాత్రమే కాదు, వారు పరుగులు తీస్తూ వారు పనులు చేస్తున్నా సరే తొట్టు పడకుండా వారి జీవితాన్ని కాపాడి వారిని పురోగతికి ఒక గొప్ప అభివృద్ధిలోనికి నడిపించండి. ఇప్పటికే జీవితంలో చాలా దెబ్బలు తిని జీవితం అలసిపోయి ఎందుకు నాకేలా జరుగుతుందని వారిలో వారు కుమిలిపోతున్న మా అందరితో, వీరందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. దయచేసి ప్రభు ఈ వాగ్దానం వింటున్న మా అందరి జీవితంలో, వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి మీరే బలపరచమని కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.